డబల్ బెడ్రూమ్ ఇళ్ల హామీ నెరవేర్చడంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి విఫలమైనట్టు మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు ఆరోపించారు. పేదల ఓట్లు కావాలని కోరుకునే ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఎందుకు ఇప్పించలేదని ప్రశ్నించారు. డబల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని పలువురు నిరుపేదలు కదం తొక్కారు. మండలంలోని పలు గ్రామాల డబల్ బెడ్రూమ్ ఇండ్ల దరఖాస్తుదారులు భారీ సంఖ్యలో మండల కేంద్రానికి తరలివచ్చి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ కు దరఖాస్తులు సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 9 సంవత్సరాలుగా డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వకుండా మోసం చేసిందని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. పోయి ఆయన అక్కడ సంతకం అది గంటే వస్తే మేము కాల మీద సార్ మాకు ఇల్లు కట్టేయాలి మేము గుడిసెళ్ళినాం సార్ అన్న మాకు ఏం లేదు సార్ మేము లేని వాళ్ళం అని కాల మీద పడ్డగాని కట్టిసం కట్టిసం చెప్పింది సార్ మాకు మోసం చేసిన వెళ్ళిపోయింది ఇంతవరకు మాకు ఏం చేయలేదు మాకు సమయంకు మా వాళ్ళకు ఒక్క కరెంట్ బుక్ అయితే సార్ అన్న సిగ్గట్ల పడి ఉన్నాం మేము సమ్మకు దసరాకు ఒక బుక్ అయితారు మా వాళ్ళకు బుక్ లేదంటే డబ్బులు ఉంటారు డబ్బులు సార్ డబ్బులు ఉంటారు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే టిపిసిసి ఉపాధ్యక్షులు చింతకుంట విజయరామనారావు మాట్లాడుతూ డబల్ బెడ్రూమ్ ఇండ్ల హామీ నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. 9 సంవత్సరాలు పూర్తయిన పెద్దపల్లి నియోజకవర్గంలో ఒక్క పేదవాడికి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదని గజ్వేల్ సిద్దిపేట సిరిసిల్ల నియోజకవర్గాలలో వేలకు వేలు డబల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి అక్కడి ప్రజలకు ఇవ్వడం జరిగిందన్నారు. పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు ఏం పాపం చేశారని ప్రశ్నించారు. దశాబ్ది ఉత్సవాల పేరిట హంగామా తప్ప పేదలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. అర్హులైన పేదలందరికీ డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ వివిధ రూపాలలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే పేదలందరికీ మేలు జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో ఒక్క కేసీఆర్ కుటుంబానికి మాత్రమే ఇంద్ర భవనాలు వచ్చాయని, పేదలకు డబల్ బెడ్రూమ్ ఇండ్లు హామీలుగానే మిగిలాయని ఎద్దేవా చేశారు. ఎలిగేడు మండలంలోని పేదల ఓట్లు కావాలని కోరుకునే స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఎందుకు ఇప్పించలేకపోయారో చెప్పాలని, 9 ఏళ్లు పూర్తవుతున్నా ఎందుకు నోరు మెదపలేరని విజయరమణారావు ప్రశ్నించారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు ఇల్లు నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తామని ప్రజలకు భరోసానిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉందా, విజయరామనారావు ఎమ్మెల్యే ఉన్నాడా, వాళ్ళు ఇల్లు ఎక్కడ నుంచి తెలుస్తారు, దరఖాస్తులు ఎందుకు తీసుకుంటామని చెప్పి మాట్లాడుతూ ఉంటే మాకేం తెలివి లేకపోయి తీసుకుంటాం, మాకు దరఖాస్తులు ఇచ్చడం లేము, అమాయకులై అమాయకులై దరఖాస్తులు సంతకాలు పెట్టి వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకోలే. ఇవాళ ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి దాసరి మనోహర్ రెడ్డి రాష్ట్రం ఉన్నటువంటి కేసీఆర్
ఈ ప్రభుత్వ ఈ ఎమ్మెల్యే దాకర్ మనోజ్ని మెడలు వంచి రేపు 4-5 మాసాలైతే ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఆ ఎన్నికలలో 2 ఎన్నికలలో ఎల్లిగడ్డ మండల ప్రజల దగ్గర మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, అల్లుడు బిడ్డ తెక్క ఉండరు, కొడుకు కొడుక తెక్కండి అని చెప్పి ప్రజలను మోసం చేసి ఎల్లిగడ్డ మండల వాసైన నన్ను కాదని చెప్పి 2 సార్లు మా మండలం నన్ను ఒడగొట్టి ఈ దొంగ దాసర్ మోహన్ రెడ్డి నిన్ను గెలిపితే ఈ మండలం ఒక్క డబుల్ బెడ్రూమ్ అయినా నువ్వు ఇల్లు కట్టినావా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇక్కడ ఇల్లు కట్టావని చెప్పి అడుగుతా ఉన్నా. ఇంతకు ముందు ఒక సోదరి మాట్లాడింది, 30 తోట గ్రామాలు 4 ఇల్లు కాలే, ఎలిగేడు కాలే, మండలంతా ఇల్లు వర్షాలు కూలి ఇల్లు కాలి, ఇట్లా ఈ రకంగా నష్టపోతే ఒక్క ఇల్లు అన్న మిర్చి రా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు IMI కింద ఇందిరా ఆవాస్ యోజన కింద ఎక్కడనే ఇల్లు కాలినా వర్షాలు కూడా ఇల్లు ఊరినా 24 గంటల లోపల నష్టపరిహారం ఇచ్చి వాళ్ళకి తినడానికి ఆటం ఇచ్చి ఉండటానికి సామాన్ ఇచ్చి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంది. కూలీల కాలిన 15 రోజుల కూడా ఇల్లు శాంక్షన్ ఇచ్చి నెల రోజుల లోపల ఇల్లు ముగ్గు వంచి కట్టుకున్న వాళ్ళకు ఆర్థిక సాయం చేసి ఇల్లు పిలిపించింది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాడు 2004-9 మీరంతా మీ అందరి ఆశీర్వాదంతో ఆనాడు నేను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గెలిచినా. ఆనాడు 2009-10 కాని 4-9 కాని ఇదే ఎలిగేడు మండలంలో ఉన్న గ్రామాలలో ఎలిగేడు కాని కట్టకిందిపల్ల కాని రాకిందిపల్ల కాని రాముడిపల్లి కాని ముప్పుతోడ కాని లోకపల్లి కాని నారపల్లి కాని సుల్తాన్పూర్ కాని నర్సాపూర్ కాని శివపల్లి కాని బునాగపేట కాని ఇవాళ లోకపల్లి కాని తూలుకట్ట కాని అన్ని గ్రామాలలో ఎవరు ఇల్లు దరఖాస్తు పెట్టుకుంటే ఆ ఇల్లు శాంక్షన్ ఇచ్చి ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఇల్లు ముగ్గు వంచి ఆనాడు కట్టుకున్న వాళ్ళకు ఇల్లు బిల్లిచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. నేను అడుగుతాను దొంగ దాసర్ మనోజ్ రెడ్డి, నీ ముఖ్యమంత్రి గజ్వేల్లో 20,000 ఇల్లు కట్టుకున్నాడు, నువ్వేం తిట్టినావు అని చెప్పి అడుగుతా ఉన్నా. నీ మంత్రి హరీష్ రావు సిద్దిపేట 15,000 ఇల్లు కట్టిండు, ఈ కార్యక్రమంలో రాజేశ్వర్ రెడ్డి, అంతటి అన్నయ్య గౌడు, గోపగాని సారయ్య గౌడు, వినుపాల ప్రకాష్ రావు, సాయిది మహేందర్, నుగిల్ల మల్లయ్య, హర్షనపల్లి వెంకటేశ్వరరావు, దుద్యాల సంతోష్ రావు, నరహరి సుధాకర్ రెడ్డి, కూరుకంటి వెంకటేశ్వరరావు, మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, చిలక సతీష్, సింగిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, ఎస్కే అక్బర్ అలీ, సయ్యద్ మస్రత్, అమ్ముల రాయమల్లు, కొండ తిరుపతి, పెద్దపల్లి దేవరాజు, రమేష్ బాబు, రామచంద్రారెడ్డి, రమేష్, అనిల్ రెడ్డి, వెంకటరెడ్డి, సుధాకర్ రెడ్డి, మహిళలు తదితరులు పాల్గొన్నారు. కుంపాటోలే మండుదాము, అప్పులతోని సచ్చే కళ్ళ ఉప్పెనలై ఉరుముదాము. ఇక తిరుగబడి ఆహా తిరుగబడి తీరని దేరో జరుగుబడి లేనలేదు రో. కొడుకులకేమో కొలువు లేదు నిలువు లేదు.